ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ, నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, పుణ్యం సంపాదించుకోవాల్సిన మాసం కార్తీక మాసం అంటారు. 3 సోమవారాలు వెళ్ళిపోయాయి, ఇక మిగిలింది 4వ సోమవారం కదా. మరి ఈ 4వ సోమవారంనైనా కంప్లీట్గా సద్వినియోగం చేసుకోవాలి అంటే 3 సోమవారాల్లో ఎవరైనా ఎప్పుడైనా మిస్ అవుతే కనుక ఈ సోమవారాన్ని ఏ విధంగా మనం కంప్లీట్గా స్పిరిచువల్గా యూజ్ చేసుకోవచ్చు అంటారు. ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు మిస్ అయ్యాము, చాలామంది ఏంటంటే సరే ఆఖరి సోమవారం చేద్దాంలే, ఈ నెక్స్ట్ సోమవారం చేద్దాంలే, పెండింగ్ పెట్టుకొని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అసలు ఈ సోమవారాలు చేయడం వెనుకున్నటువంటి ఆ ఎనర్జీ విలువ వాల్యూ కనుక తెలిస్తే అసలు ఒక్క సోమవారం కూడా మనం వదలం. నార్మల్ సోమవారం చేస్తేనే, కార్తీక మాసం పక్క పెట్టేశాడు, నార్మల్గా మీరు సోమవారం చేస్తేనే ఏం చేయాలి గురుగారు? అసలు చెప్తాను ఏం చేయాలో, చెప్తానండి మీకు ఆఖరిలో చెప్తాను. అయితే నార్మల్గా సోమవారం చేస్తేనే మీ ప్రయత్నం లేకుండా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా సోమవారం చేస్తేనే, ఇక కార్తీక సోమవారం చేస్తే పరిస్థితి ఏంటి చూడండి. అంటే ఏమిటి, మీ సంకల్పం ఇంకా మీ సంకల్పం కాదు, ఈశ్వరుడు కుదిలేశారు. సోమవారం నాడు మీరు కనుక శివారాధన కనుక చేయగలిగితే ప్రతి సోమవారము మీ ప్రతీది కూడా పరమేశ్వరుడికి ఆ యొక్క శివుడికి అర్పించేశారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, ఆయన చూసుకుంటాడు. ఇంకా కొంతమంది అంటుంటారు చూసారా, తండ్రి అంటాడే నువ్వు ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు, నేను చూసుకుంటాను ఆ డబ్బుల గురించి అంటాడు. అవునా, అలా తండ్రిలా మిమ్మల్ని చూసుకుంటాడు. అలాంటి కేసెస్ నేను బోల్డ్ చూశానమ్మా. శివుని ఆరాధించేటువంటి వ్యక్తులు మీరు నమ్మరు, ఒక అతనికి ధనం కావాలి, అది ఎంత యాదృచ్ఛికంగా జరిగిందంటే చెప్తాను చూడండి. అయితే ఆయన ఏం చేసేవాడు, దేనికో మన వాళ్ళ అబ్బాయి కాలేజ్ దానికోసం డబ్బులు లేవు కానీ డబ్బులు కట్టాలి, అది కూడా ఏంటి కొంచెం పెద్ద అమ్మ ఉంటుంది. అయితే ఎట్లాగంటే ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవాడు, శివుడు చూసుకుంటాడు. శివుడు చూసుకునేది డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తాడు అని అందరూ అనడం ఆయన్ని. కానీ నాకేంటంటే ఇంత నమ్మకంగా ఉన్నాడు కదా, ఎలా మిరాకిల్ జరుగుతుందో చూద్దాం అని ఉండేది. సడన్గా వాళ్ళ ఫ్రెండ్ ఒక రోజు వచ్చాడు ఆయన దగ్గరికి, అరే నేను ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చేసాను, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఒకటి పెట్టబోతున్నా, నీకంటే నమ్మకస్తు నాకు ఎవడు లేడు, నీకు కొంత అడ్వాన్స్ ఇస్తాను డబ్బులు. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడే డెవలప్ అయిపోతే టింగ్ నేను కట్ అయిపోతానేమో, నువ్వు సొసైటీ బాగాలేదు కాబట్టి నువ్వేం డబ్బులు పెట్టదు, వచ్చి చూసుకో, నువ్వు ఈ 10 లక్షలు పెట్టుకో ఫస్ట్, నువ్వు నాది అంటే నువ్వు ఎక్కడికి పోకుండా నీకు డబ్బులు ఇస్తున్నా అన్నాడు. ఈయన ఎక్కడ తిరగలేదు, ఎక్కడ ఏ ప్రయత్నం చేయలేదు. చూడండి అసలు ఆయన ఎంత నిష్టగా చేసేవంటే సోమవారాలు, ఎవ్రీ మండే వచ్చిందంటే పొద్దున్న లెగిసి స్నానం చేసుకొని శివునికి మొత్తం చేసుకొని బయటికి వెళ్ళేవాడు. ఏదేమైనా సరే ఒక్క అంటే ఏమి ముట్టుకునేవాడు కాదు సోమవారాలు. అలాంటి సోమవారాలు చేసే వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను అరే అసలు ఏమిటి వీళ్ళకి సడన్గా టైం కన్నా ఇలా ఇలా అందుతున్నాయని ఆశ్చర్యపోయేవాడిని. పెళ్ళైన వాళ్ళు చూసా అంటే అసలు ఆయనకి పెద్దగా డబ్బులు లేకపోయినా సరే వివాహం పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవడం, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము చేసుకుంటాం మీరు రూపాయి పెట్టకండి అని చెప్పి అవ్వడం, ఇవన్నీ నేను చాలా చూశానమ్మా. అది ఏది నార్మల్ సోమవారాలు చేస్తానే, ఇంకా కార్తీక మాస సోమవారాలు చేస్తే ఏమిటి ఫలితం మీరే ఊహించుకోండి. అసలు ఏం చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి మీరు నిద్ర లేస్తూ లేస్తూనే ఒక ఆనందంగా నిద్ర లేవాలంటే ఎట్లా, అబ్బాయి ఈరోజు సోమవారం అంటే ఒక లాటరీ టికెట్ దొరికితే చూడండి ఇవాళ నాకు ఇస్తా అన్నాడు రా డబ్బులు అని చెప్పి పొద్దున్నే నిద్రపోకుండా లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు చూసారా. అలా ఏంటంటే ఇవాళ సోమవారం వచ్చింది, శివునికి ఇష్టమైనటువంటి రోజు, ప్రీతికరమైనటువంటి రోజు అని ఎంతో ఇష్టంగా చేయగలగాలి పూజని. అంటే అక్కడ ఉండేటువంటి పుష్పాలు ముందు రోజు చేసినటువంటి ఉంటాయి, అవన్నీ పుష్పాలు తీయడం కూడా ఒక కైంకర్యంలో ఒక భాగం, షోడశోపచారాల్లో అది కూడా ఒక భాగం అన్నమాట చేయడము. అదేవిధంగా చక్కగా వాటిని తుడవడం, మంచిగా బొట్లు అది పెట్టుకోవడం, లింగం ఉంటే లింగాన్ని పెట్టుకొని ఆ రోజు మీకు నమ్మక చమకాలు వస్తే కనుక దాంతో అభిషేకం చేయడం, లేదా అవేమీ రావండి, చక్కగా పాలుంటే పాలు, నీళ్లుంటే నీళ్లు, పంచామృతాలతో చేస్తే పంచామృతాలతో అని నమశివాయ మంత్రం చదువుతూ చేయడం, చేసి నైవేద్యాన్ని పెట్టి. చాలామంది ఏమనుకుంటారు ఓన్లీ శివుడికి చేయాలనుకుంటారు, కాదు, మీరు విష్ణు సహస్రనామాలు కూడా వినడం కానీ చదవడం కానీ లేకపోతే ఓం నమో నారాయణాయ అనే నామంతో కానీ కొంతసేపు అయినా చేయాలి. ఓకే, శివకేశవుల్ని ఇద్దరిని కూడా ప్రార్థించాలి కార్తీక సోమవారం నాడు చేసి. చాలామందికి ఓపిక ఉందనుకోండి అమ్మా, శక్తి ఉంది, ఉపవాసం ఉండగలము అని అనుకునేటువంటి వారు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చుక్కని చూసి భోజనం చేస్తారు. లేదు నా అనారోగ్యంతో ఉన్నాము, బీపీలు షుగర్లు ఉన్నాయి, అప్పుడు అవసరం లేదు. ముఖ్యంగా సోమవారం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, నవగ్రహాల్లో మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే మీకు రవిచంద్రులు కనుక బాగుంటే
మీ కర్మలు ఎలా ఉన్నా సరే ఏదో రకంగా తీసుకెళ్ళిపోతాయి రవిచంద్రులు, ఎందుకంటే కాలానికి కారకులు వాళ్ళు. రవి చంద్ర రాహుకేతువులు కాలానికి కారకులు అంటారు వాళ్ళు. ఈ కాలానికి కారకులైనటువంటి గ్రహాలు కనుక బాగున్నాయనుకోండి ఆటోమేటిక్గా బాగుంటుంది. బాగోపోతే ఈ శివారాధన చేయడం వల్ల ఆటోమేటిక్గా కాలానికి కారకు కాల సంబంధంగా ఉండేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి క్లియర్ అయిపోతాయి. చేసి ఇంకా వీలైతే కనుక మీకు కాస్త ఓపిక ఉంది అంటే కనుక అన్నము ఇంట్లో వండిన అన్నాన్ని బయట మనకి టెంపుల్స్ దగ్గర అయితే ఉంటారు వాళ్ళకి దానంగా ఇవ్వండి. పెరుగన్నం ఇస్తే ఇంకా విశేషం. సోమవారం నాడు ఏవైనా కోరికలు ఉంటాయి వీళ్ళకి, ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి, ఒక ఇమ్ముడు ఇల్లు అమ్ముడుపోవాలి, లేకపోతే కొన్ని ఉంటాయమ్మా, ఇలాంటివి సోమవారాలు పర్టికులర్గా 7 సోమవారాలు కనుక స్వామివారికి 11 పెరుగన్నం 11 మందికి సరిపోయిన పెరుగన్నం కలిపి నైవేద్యంగా పెట్టి దాన్ని 11 ప్యాక్స్గా కట్టి కనుక పంచినట్లయితే కొంతమందికి ప్రాపర్టీ ఉంటుంది, అమ్ముడుపోతేనే వేరే పని అవుతుంది. అమ్ముడుపోవాలంటే ఈ రెమెడి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అమ్ముడుపోవాలంటేనే కాదు, ఏదైనా ఒక పని కదలాలన్నా కూడా మీకు మూమెంట్ వస్తుంది. బాగా స్ట్రక్ అయిపోయిన పనులు ముందుకు స్ట్రక్ అయినవి మూమెంట్ వస్తుంది. ఎందుకంటే చంద్రుడు అన్నానికి కారకుడు, పెరుగు చంద్రుడి కారకం, పాలు పెరుగు ఇవన్నీ చంద్ర సంబంధించినవి. చంద్రుడు యొక్క ఎనర్జీ మీకు బాగుంటేనే మూమెంట్ ఉంటుంది, లేకపోతే మూమెంట్ ఉండదు. ఎప్పుడైతే మూమెంట్ లేదో స్ట్రక్ అయిపోతుంటాం మనం, అబ్బా ఏంటి ఇలా అయిపోయింది, మెంటల్గా స్ట్రెస్ అవుతూ ఉంటాం, అది క్లియర్ అవుతుంది. సో ఏ సోమవారాలైనా ఇది చేస్తే మంచిది. అందులో ఇప్పుడు కార్తీక మాసం, అందులోనే మిగిలింది ఆఖరి సోమవారం కాబట్టి ఈ రోజునైనా ఇలా సద్వినియోగం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.